హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్లో తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పడం అనేది మన కాన్సెప్ట్. అయితే ప్రతిరోజు మనం వాడే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పడం అవునా? ఈరోజు మనం ఏం చేద్దామంటే టెన్స్ తీసుకుందామండి. ఎందుకంటే టెన్స్ అనేది ప్రాక్టీస్ చేసి చాలా రోజులైపోయింది. ఒక్కసారి ఒక 3 టెన్స్ తీసుకున్నాం ఈ క్లాస్లో. ఓకే, చాలా సింపుల్ గా, ఎందుకంటే ఒకవేళ వచ్చిన ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? చూడండి ఒక్కసారి, ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అంటే సబ్జెక్ట్ రాసిన తర్వాత లేదా సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం వాడు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, ఇవన్నీ సింపుల్ ఏనండో? సింపుల్ పాస్ట్ టెన్స్, సూత్రం సబ్జెక్ట్ ప్లస్ బి టు, అంటే సబ్జెక్ట్ రాసిన తర్వాత లేదా మాట్లాడిన తర్వాత అయినా వెర్బ్ యొక్క రెండో రూపం మాత్రమే వాడాలి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షల్ ఉపయోగించి వెర్బ్ యొక్క మొదటి రూపం. ఓకే, ఫార్ములా స్ట్రక్చర్ ఇది గుర్తున్నాయి కదా? ఆల్రెడీ క్లాస్ అంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం, ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క వీడియో అవునా? దాంతో పాటు పాసివ్ వాయిస్ కూడా నేర్చుకున్నాం ఇవే టెన్స్లకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వెళ్తాను ఈరోజు, ఎలా చెప్పాలి? ఐ గో టుడే. నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్ యెస్టర్డే. నేను రేపు వెళ్తాను, ఐ విల్ గో టుమారో. ఓకే, అలానే సబ్జెక్ట్ మార్చి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నేను ఒకే ఒక సబ్జెక్ట్ ఇచ్చి వీడియో ఫినిష్ చేస్తే మిగిలిన సబ్జెక్టులతో ప్రాక్టీస్ చేయలేదని, అలా ప్రాక్టీస్ చేయకుండా మాకు ఇంగ్లీష్ రావటం లేదని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. జనరల్గా నేను ఒక సబ్జెక్ట్ ఎన్నుకుని మీ చేత ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ప్రాక్టీస్ చేశాను అనుకోండి, ఒక వీడియోలో మీ అంతటి మీరే సబ్జెక్టులు మారుస్తూ వెర్బులు మారుస్తూ చేయమని చెప్తున్నాను, కానీ చాలా మంది చేయకపోవడం వలన మాట్లాడలేకపోతున్నారండి. దానికోసమే ఇక్కడ నేను సబ్జెక్టులు కూడా మార్చి మీకు చెబుతున్నాను. ఓకే, మేము వెళ్తాము, వి గో. మేము వెళ్ళాము, వి వెంట్. మేము రేపు వెళ్తాము, వి విల్ గో టుమారో. నెక్స్ట్ మీరు వెళ్తారు, యు గో. మీరు వెళ్ళారు, యు వెంట్. మీరు రేపు వెళ్తారు, యు విల్ గో టుమారో. అతడు వెళ్తాడు, హి గోస్. అతడు వెళ్ళాడు, హి వెంట్. అతడు రేపు వెళ్తాడు, హి విల్ గో టుమారో. ఆమె వెళ్తుంది, షి గోస్. ఆమె వెళ్ళింది, షి వెంట. ఆమె రేపు వెళ్తుంది, షి విల్ గో టుమారో. అది వెళ్తుంది, ఇట్ గోస్. అది వెళ్ళింది, ఇట్ వెంట. అది రేపు వెళ్తుంది, ఇట్ విల్ గో టుమారో. ఓకే, చూసారు కదా? ఇక్కడ మీరు గమనించింది ఏంటి? ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్, తరువాత పాస్ట్, తర్వాత ఫ్యూచర్. ఓకే, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. పైకి మాట్లాడండి అంతేగాని మనసులో ఐ గో, ఐ వెంట్, ఐ విల్ గో ఇలా చదువుకుంటే ప్రయోజనం ఉండదు. మాట్లాడండి. ఇప్పుడు నేను మీతో ఎలా అయితే నేను మాట్లాడుతున్నానో మీరు కూడా అలా పైకి చదవటం మొదలు పెట్టండి. ఎందుకంటే మనం ఎదుటివారితో మనసులో మాట్లాడుకుంటే అర్థమవుతుంది కదా, పైకే మాట్లాడాలి కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఇంకా అర్థవడం కోసం కొన్ని వెర్బులతో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఈ 3 టెన్స్ కూడా రైట్. నేను వస్తాను, ఐ కమ్. నేను వచ్చాను, ఐ కేమ్. నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో. మేము వస్తాము, వి కమ్. మేము వచ్చాము, వి కేమ్. మేము రేపు వస్తాం, వి విల్ కమ్ టుమారో. మీరు వస్తారు, యు కమ్. మీరు వచ్చారు, యు కేమ్.
వీరు రేపొస్తారు, యు విల్ కమ్ టుమారో, అతడు వస్తాడు, హీ కమ్స్, అతడు వచ్చాడు, హీ కేమ్, అతడు రేపొస్తాడు, హీ విల్ కమ్ టుమారో, ఆమె వస్తుంది, షీ కమ్స్, ఆమె వచ్చేసింది, షీ కేమ్, ఆమె రేపొస్తుంది, షీ విల్ కమ్ టుమారో, అది వస్తుంది, ఇట్ కమ్స్, అది వచ్చేసింది, ఇట్ కేమ్, అది రేపొస్తుంది, ఇట్ విల్ కమ్ టుమారో. ఓకే, మన ఒక వెర్బ్ చేంజ్ చేసి మాట్లాడదాం. నెక్స్ట్, నేను తింటాను, ఐ ఈట్, నేను తిన్నాను, ఐ ఏట్ యెస్టర్డే, నేను నిన్న తిన్నాను, ఐ ఏట్ యెస్టర్డే, నేను రేపు తింటాను, ఐ విల్ ఈట్ టుమారో. నెక్స్ట్, మరలా సబ్జెక్ట్ మార్చండి, మేము తింటాము, వి ఏట్, సారీ వి ఈట్, మేము తిన్నాము, వి ఏట్, మేము రేపు తింటాము, వి విల్ ఈట్ టుమారో, మీరు తింటారు, యు ఈట్, మీరు తిన్నారు లేదా తినేశారు అంటే యు ఏట్, మీరు రేపు తింటారు, యు విల్ ఈట్ టుమారో, అతడు తింటాడు, హీ ఈట్స్, అతడు తినేశాడు లేదా తిన్నాడు, హీ ఏట్, అతడు రేపు తింటాడు, హీ విల్ ఈట్ టుమారో, ఆమె తింటుంది, షీ ఈట్స్, ఆమె తింది లేదా తినేసింది, షీ ఏట్, ఆమె రేపు తింటుంది, షీ విల్ ఈట్ టుమారో, అది తింటుంది, ఇట్ ఈట్స్, అది తిన్నది లేదా తినేసింది, ఇట్ ఏట్, అది రేపు తింటుంది, ఇట్ విల్ ఈట్ టుమారో. ఓకే, మరొక వెర్బ్ చేంజ్ చేద్దాం. నెక్స్ట్, నేను రాస్తాను ఇప్పుడు, ఐ రైట్ టుడే, నేను రాసాను ఇప్పుడు నిన్న, ఐ రోట్, నేను రేపు రాస్తా, ఐ విల్ రైట్ టుమారో, మేము రాసాము, వి రైట్, మేము రాసేసాము, వి రోట్, మేము రేపు రాస్తాం, వి విల్ రైట్ టుమారో, మీరు రాస్తారు ప్రజెంట్ యు రైట్, మీరు రాసారు యు రోట్, మీరు రేపు రాస్తారు యు విల్ రైట్ టుమారో, అతడు రాస్తాడు ప్రజెంట్ హీ రైట్స్, అతడు రాసాడు హీ రోట్, అతడు రేపు రాస్తాడు హీ విల్ రైట్ టుమారో, ఆమె రాసింది ఐ మీన్ రాస్తుంది, షీ రైట్స్, ఆమె రాసేసింది లేదా రాసింది, షీ రోట్, ఆమె రేపు రాస్తుంది, షీ విల్ రైట్ టుమారో, అది రాస్తుంది, ఇట్ రైట్స్, అది రాసింది లేదా రాసేసింది, ఇట్ రోట్, అది రేపు రాస్తుంది, ఇట్ విల్ రైట్ టుమారో. ఓకే, నెక్స్ట్, నేను ఈరోజు నేర్చుకుంటాను, ఐ లెర్న్ టుడే, నేను నిన్న నేర్చుకున్నాను, ఐ లెర్న్డ్ యెస్టర్డే, నేను రేపు నేర్చుకుంటా, ఐ విల్ లెర్న్ టుమారో. ఇప్పుడు సబ్జెక్టులు మార్చండి, మేము నేర్చుకుంటాము, వి లర్న్, మేము నేర్చుకున్నాం, వి లర్న్డ్ లేదా వి లెర్న్డ్, మేము రేపు నేర్చుకుంటాము, వి విల్ లెర్న్ టుమారో, మీరు నేర్చుకుంటారు ప్రెజెంట్ యు లెర్న్, మీరు నేర్చేసుకున్నారు లేదా నేర్చుకున్నారు, యు లెర్న్డ్, మీరు రేపు నేర్చుకుంటారు, యు విల్ లెర్న్ టుమారో, అతడు నేర్చుకుంటాడు, హీ లెర్న్స్, అతడు నేర్చుకున్నాడు, హీ లెర్న్డ్, అతను రేపు నేర్చుకుంటాడు, he will learn tomorrow, ame nerchukuntundi, she learns, ame nerchukundi, she learned, ame repu nerchukuntundi, she will learn tomorrow, adi nerchukuntundi, it learns,
అది నేర్చుకుంది, ఇట్ లెర్న్డ్, అది రేపు నేర్చుకుంటుంది, ఇట్ విల్ లెర్న్ టుమారో. నెక్స్ట్, నేను చదువుతాను, ఐ రీడ్, ఇప్పుడు ప్రెజెంట్. నేను ఆల్రెడీ చదివాను, ఐ రెడ్, నేను రేపు చదువుతాను, ఐ విల్ రీడ్ టుమారో. ఇప్పుడు సబ్జెక్టులు మార్చండి, మేము చదువుతాము, వి రీడ్, మేము చదివాము, వి రెడ్, మేము రేపు చదువుతాం, వి విల్ రీడ్ టుమారో. మీరు చదువుతారు, ప్రెజెంట్, యు రీడ్, మీరు చదివేశారు, యు రెడ్, మీరు రేపు చదువుతారు, యు విల్ రీడ్ టుమారో. అతడు చదువుతాడు, హీ రీడ్స్, అతడు చదివేశాడు, హీ రెడ్, అతడు రేపు చదువుతాడు, హీ విల్ రీడ్ టుమారో. ఆమె చదువుతుంది, ప్రెజెంట్, హీ రీడ్స్, ఆమె చదివేసింది, షీ రెడ్, ఆమె రేపు చదువుతుంది, షీ విల్ రీడ్ టుమారో. అది చదువుతుంది, ఇట్ రీడ్స్, అది చదివింది, ఇట్ రెడ్, అది రేపు చదువుతుంది, ఇట్ విల్ రీడ్ టుమారో. నెక్స్ట్, నేను మాట్లాడతా, ప్రెజెంట్, ఐ టాక్, నేను మాట్లాడేసాను ఆల్రెడీ, ఐ టాక్, నేను రేపు మాట్లాడతాను, ఐ విల్ టాక్ టుమారో. మేము మాట్లాడతాము, వి టాక్, మేము మాట్లాడేశాము, వి టాక్, మేము రేపు మాట్లాడతాం, వి విల్ టాక్ టుమారో. మీరు మాట్లాడతారు, యు టాక్, మీరు మాట్లాడేశారు, యు టాక్, మీరు రేపు మాట్లాడతారు, యు విల్ టాక్ టుమారో. అతడు మాట్లాడతాడు, హీ టాక్స్, అతడు మాట్లాడాడు, హీ టాక్డ్, అతడు రేపు మాట్లాడతాడు, హీ విల్ టాక్ టుమారో. ఆమె మాట్లాడుతుంది, షీ టాక్స్, ఆమె మాట్లాడేసింది, షీ టాక్డ్, ఆమె రేపు మాట్లాడుతుంది, షీ విల్ టాక్ టుమారో. అది మాట్లాడుతుంది, ఇట్ టాక్స్, అది మాట్లాడింది, ఇట్ టాక్డ్, అది రేపు మాట్లాడుతుంది, ఇట్ విల్ టాక్ టుమారో. నెక్స్ట్, నేను చూస్తా, ప్రెజెంట్, ఐ సీ, నేను చూశాను, ఐ సా, పాస్ట్, నేను రేపు చూస్తాను, ఐ విల్ సీ టుమారో, ఫ్యూచర్. ఇప్పుడు సబ్జెక్టులు మార్చండి, మేము చూస్తాము, వి సీ, మేము చూసాం, వి సా, మేము రేపు చూస్తాం, వి విల్ సీ టుమారో. మీరు చూస్తారు, యు సీ, మీరు చూసారు, యు సా, మీరు రేపు చూస్తారు, యు విల్ సీ టుమారో. అతడు చూస్తాడు, హి షీస్, అతడు చూశాడు, హి సా, అతడు రేపు చూస్తాడు, హి విల్ సా, సారీ, హి విల్ సీ టుమారో. ఆమె చూస్తుంది, ప్రెజెంట్, హి సీస్, ఆమె చూసింది, షి సా, ఆమె రేపు చూస్తుంది, షి విల్ సీ టుమారో. అది చూస్తుంది, ప్రెజెంట్, ఇట్ సీస్, అది చూసేసింది, ఇట్ సా, అది రేపు చూస్తుంది, ఇట్ విల్ సీ టుమారో. ఓకే, నెక్స్ట్, నేను వింటా, ప్రెజెంట్, ఐ లిజన్, నేను విన్నాను నిన్న, ఐ లిజనడ్ ఎస్టర్డే, నేను రేపు వింటాను, ఐ విల్ లిజన్ టుమారో. సబ్జెక్ట్ మార్చినప్పుడు, మేము వింటాము, వి లిజన్, మేము విన్నాం, వి లిజనడ్, మేము రేపు వింటాం, వి విల్ లిజన్ టుమారో. మీరు వింటారు, యు లిజన్, మీరు విన్నారు, యు లిజనడ్, మీరు రేపు వింటారు, యు లిజన్, యు విల్ లిజన్ టుమారో. అతడు వింటాడు, హీ లిజన్స్, అతడు వినేశాడు, హీ లిజనడ్, అతడు రేపు వింటాడు, హీ విల్ లిజన్ టుమారో. ఆమె వింటుంది, షీ లిజన్స్, ఆమె వినేసింది, షీ లిజనడ్, ఆమె రేపు వింటుంది, షీ విల్ లిజన్ టుమారో. అది వింటుంది, ఇట్ లిజన్, ఇట్ లిజన్స్, అది వినింది, ఆల్రెడీ వినేసింది, పాస్ట్, ఇట్ లిజనడ్, అది రేపు వింటుంది, ఇట్ విల్ లిజన్ టుమారో. ఓకే, నెక్స్ట్, నేను కొంటాను,
ప్రజెంట్ ఐ బై, నేను కొనేశాను. పాస్ట్ ఐ బాట్, నేను రేపు కొంటాను. ఫ్యూచర్ ఐ విల్ బై టుమారో. మేము కొంటాము, వి బై. మేము కొన్నాము, వి బాట్. మేము రేపు కొంటాం, వి విల్ బాట్ టుమారో. మీరు కొంటారు, యు బై. మీరు కొన్నారు, యు బాట్. మీరు రేపు కొంటారు, యు విల్ బై టుమారో. అతడు కొంటాడు, హి బైస్. అతడు కొన్నాడు, హి బాట్. అతడు రేపు కొంటాడు, హి విల్ బై టుమారో. ఆమె కొంటుంది, ప్రజెంట్ షి బైస్. ఆమె కొన్నది, షి బాట్. ఆమె రేపు కొంటుంది, షి విల్ బై టుమారో. అది కొంటుంది, ఇట్ బైస్. అది కొనేసింది, ఇట్ బాట్. అది రేపు కొంటుంది, ఇట్ విల్ బై టుమారో. చూసారు కదా, ఇప్పుడు మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే సింపుల్ టెన్స్ నేర్చుకోవడం జరిగింది. ఓకే, వాటి ఫార్ములాలు కూడా పక్కనే ఇచ్చా. ఆల్రెడీ ఇంతకు ముందే మీకు ఈ టెన్స్ అన్ని ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది, కానీ చాలా మంది ప్రాక్టీస్ చేయట్లేదని తెలిసింది. దానికోసమే మీకు ఈ విధంగా అయినా సరే ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందని మేమే మరొక వీడియో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ టెన్స్ ప్రాక్టించాను. ఓకే, ఆల్రెడీ చూసేసేం కదా అని పక్కన పెట్టకుండా చదవండి, నేర్చుకోండి. ఇవి ఎంత మీకు మాట్లాడటం వస్తుందో అంత తేలికే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే.